ఇప్పుడు కేసీఆర్ నెవర్ హ్యాస్ ది హ్యాబిట్ ఆఫ్ యూనో ప్లేయింగ్ ది గేమ్ ఫియర్లీ. కేసీఆర్ ఎప్పుడు కూడా కరెక్ట్ ఆట ఆడడు. లండ ఆటలోనే కేసీఆర్ సిద్ధహస్తుడు అనమాట. ఏ ఆటను కరెక్ట్గా ఆడాలన్నా ఆయన వల్ల కాదు. ఎందుకంటే కనుక ఆట రాదు, ఆట గురించి ఆలోచించే విధానం లేదు. అసలు స్పోర్టివ్నెస్ అనేది అతనికి లేనే లేదు, స్పోర్టివ్ స్పిరిట్ అనేది లేదు. అతను ఏమైనా కాన్స్పిరసీ చేయమంటే చేస్తాడు, కుట్రలు చేయమంటే చేస్తాడు, గొంతు నొక్కమంటే నొక్కుతాడు. మీరు రేపు భవిష్యత్తులో ఎప్పుడు ఆయనకు ప్రాబ్లం అవుతారో ఈ రోజు నుంచే గమనిస్తారట. మీ నడకను బట్టి అమ్మో రాము నాకు ఈ మే బీ ఏ ప్రాబ్లం ఫర్ మీ ఆఫ్టర్ 6 మంత్స్ అని ఈ రోజు నుంచే రాము నడకలో ఆయనకి బాగా ఏది అందంగా ఉంది ఆయన చెప్పులు అయితే ఆయన చెప్పులు దగ్గరతాడు లేదా కాళ్ళు దగ్గరతాడు. ఇట్లా ఈ రకంగా ఒక చాలా క్రూయల్ స్ట్రాటజీతో పోతుంటాడు ఆయన. హీ థింక్స్ దట్ పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ క్రూయల్ స్ట్రాటజీస్. నో సారీ, పాలిటిక్స్ ఈజ్ ఆల్ అబౌట్ విన్నింగ్ ది హార్ట్స్ ఆఫ్ ద పీపుల్. ఆయనకు ప్రజా జీవితం గురించి అవగాహన లేక ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. ఇదివరకు అంటే మన పాత తరం రాజకీయ నాయకులను చూస్తే ఎవరు, ఇప్పుడు కర్పూరి ఠాకూర్ ఉండేది, దేవీలాల్ ఉండేది, నేను చూసిన చాలామంది రాజకీయ నాయకులు రామ్ నరేష్ యాదవ్ ఉండేది, ఇట్లాంటి వాళ్ళు ఏ ఊరికి పోయినా కనీసం ఒక 100 మందిని పేరుతో పిలిచి మాట్లాడదు. నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు 83లో 84లో అప్పుడున్న ఆ తరం నాయకులను చూస్తే వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కానీ షెడ్యూల్ ట్రైబ్స్ లీడర్లు కానీ ఎవరైనా ప్రజల గుండెలలో వాళ్ళ పేరు ఉండేది. ఇవాళ ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడండి? ఇనుప కచ్చడాల వెనుక దాక్కున్నాడు. అసలు దానికి ప్రగతి భవన్ అని ఎందుకు పెట్టుకున్నా చెప్పండి ఒక మాట. ప్రగతి భవన్ అనేవాడు, ప్రగతి భవన్ అనేది ఒక సెంట్రల్ జైల్ అంతే కదా. ముఖ్యమంత్రి తన కుటుంబ సభ్యులకు తప్ప ఈ రాష్ట్ర ప్రగతి గురించిన చర్చ అక్కడ ఏం జరుగుతుంది? రాజకీయాలు ప్రగతి భవన్లు ఎట్లా జరుగుతాయండి? ఆయన ఇంట్లో చేసుకోవాలా? అంతేగాని ఈ పద్ధతులు కొన్ని చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి అన్నమాట. అందుకోసమే ఇవాళ యువత అంతా ఎదురు తిరుగుతున్నారు. మీమా లాంటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కంకణబద్ధులై ఉన్నాం.